విలువలన్నీ కూడా మర్చిపోయి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్తే అలా చెప్తా ఉన్నా ఆ మాటలను చూసి బాధ అనిపించి ఇవాళ నేను చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ను నేను ఒకటి అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ గారు, అయ్యా యాక్టర్ గారు, చివరకు మా సొంత చిన్నాన్న గారిని చంపిన విషయంలో కూడా మీరు రాజకీయాలు చంద్రబాబు నాయుడు వారి గారి వైపున మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఒక్కటి అడుగుతా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ గారిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా. ఇది అడిగే ముందు నేను ఒక్క విషయం కూడా మళ్ళీ చెప్పాలి. అదేంటంటే, మీ కుటుంబాలు మొట్టమొదటగా చల్లగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మొట్టమొదటగా చెప్తున్నా. అదే సమయంలో ఒక మాట నేను అడుగుతా ఉన్నానయ్యా యాక్టర్ గారు, అయ్యా యాక్టర్ గారు, అయ్యా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నా. ఇదే మీ కుటుంబంలోనే మా చిన్నాన్న గారికి జరిగినట్టుగానే ఇదే మీ కుటుంబంలోనే ఎవరినైనా బాబు మనుషులు ఇలాగే హత్య చేస్తే ఆ హత్య చేసింది హత్య వాళ్ళే చేయించి పోలీసుల చేత వాళ్ళ పోలీసుల చేతనే ఎంక్వైరీ చేయించి ఆ తర్వాత వాళ్ళే వాళ్ళ పత్రికల్లోనే వాళ్ళ యెల్లో మీడియాలోనే వాళ్ళ టీవీల్లోనే దాన్నే వక్రీకరిస్తూ మీ బంధువులే ఆ పని చేశారు, మీరే ఆ పని చేశారు అని చెప్పి వాళ్ళందరూ అంటే మీకు నచ్చుతుందా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నాను ఈ పార్ట్నర్ గారిని, యాక్టర్ గారిని. తన దాకా వస్తే కానీ ఆ బాధ ఏమిటో ఎవరికి అర్థం కాదు అని ఒక సామెత కూడా ఉంది. కాబట్టి ఈ పార్ట్నర్ గారిని నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఇదే పార్ట్నర్ గారు చేస్తూ ఉన్న అన్యాయాలు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారితో కలిసి కాపురం చేస్తారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ఓటేయమని చెప్పి సాక్షాత్తు ఈ పార్ట్నర్ గారే ఓటేయిస్తారు. ఓటేయించిన తర్వాత 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి అన్యాయంలోనూ ప్రతి మోసంలోనూ ఈ పార్ట్నర్ అక్కడే ఉంటాడు, తనతో కలిసి 4 సంవత్సరాలు పాలు పంచుకుంటాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే పార్ట్నర్ను, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇన్నిన్ని మోసాలల్లో, ఇన్నిన్ని అబద్ధాలల్లో, ఇన్నిన్ని అవినీతిల్లో, ఇన్నిన్ని దారుణాలల్లో మీకు కూడా వాటా లేదా పార్ట్నర్ గారు అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే అడుగుతా ఉన్నా ఇదే పార్ట్నర్ గారిని కూడా. ఎందుకు అడుగుతా ఉన్నాను అని అంటే, 4 సంవత్సరాలు కలిసి కాపురం చేస్తారు, అన్యాయాలు మోసాల్లో ఒకటవుతారు. ఆ తర్వాత 1 సంవత్సరం ముందు మాత్రం ఇద్దరూ విడిపోయినట్టుగా విడాకులు తీసుకున్నట్టుగా బిల్డప్ ఇస్తారు. ఆ బిల్డప్ ఇచ్చిన తర్వాత కూడా ఏం చేస్తారు, పార్ట్నర్ గారు వెళ్ళి నామినేషన్లు వేస్తే ఆ నామినేషన్లో కనిపించే జెండాలు ఎవరివి, తెలుగుదేశం పార్టీ జెండాలు కనిపిస్తాయి. ఇవాళ ఇదే పార్ట్నర్ గారు మైక్ పుచ్చుకొని మాట్లాడితే ఎవరిని తిడతాడు, 5 సంవత్సరాల పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు అన్యాయాల మీద మాట్లాడు, మోసాల మీద మాట్లాడు, అవినీతి మీద మాట్లాడు, అధర్మాల మీద మాట్లాడు, కానీ మాట్లాడేది ఎవరి మీద, జగన్ 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 జగన్. కొట్టలు ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి, ఈ రకంగా కుట్రలు సాగుతూ ఉన్నాయి. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ అన్యాయమైన పాలన, ఈ అన్యాయమైన కుట్రలు మోసాలు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. మరో 14 రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా కుట్రలు కనిపిస్తాయి. ఆ కుట్రలు చివరికి క్లైమాక్స్కి ఎప్పుడు చేరుతాయో తెలుసా, ఆ కుట్రల్లో భాగంగా ఎన్నికలు వచ్చేసరికి ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు 3,000 రూపాయలు డబ్బులు పంపిస్తాడు, ప్రతి ఇంటికి ప్రతి అక్క చేతుల్లో పెట్టమని చెప్పి.